TDP party subjetva karyakramanni Yeleswaram mandalam Jay Annavaram Tirumali gramallo TDP niyojakavargam incharge Varapudu Raja prarambhincharu. 100 rupayalato TDP subjetvam pondavachani party pai abhimananto pedda sankhyalo prajalu party lo cheradaniki subjetvam pondadaniki aasakti chupistunnarani annaru. మన పుస్తకం రిసీప్ట్లు రాసి మరి సభ్యత్వ రిసీప్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్పటికప్పుడు కార్డులు వచ్చే విధంగా కూడా మరి శ్రీకారం చుట్టారు. మరి ఒక పర్సన్ వచ్చి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ కూపన్ ద్వారా 100 మందికి సభ్యత్వం చేయడానికి దాదాపుగా 1-2 నిమిషాల్లోనే సభ్యత్వం పూర్తవుతుంది. ఆ సభ్యత్వం ఎప్పుడు కూడా మన సెల్లోనే ఉంటుంది. మనం ఇంటి దగ్గర మర్చిపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మొబైల్లో ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో మరి బాబు రాజాలు అందరం కలిపి బోరే గారు ఆధ్వర్యంలో ఒక ఓపెన్కి వచ్చి 100 సభ్యత్వాలు ఏ విధంగా ఉంటాయో మరి ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో పాంప్లెట్ ఏ విధంగా మనం పంచిపెట్టామో అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు కూడా సభ్యత్వం చేసి ఈ తిరుమల గ్రామంలో ఎంతమంది ఓటర్స్ అయితే ఉన్నారో అంతమంది ఓటర్స్లో 20% పైన సభ్యత్వాలు చేయాలని చెప్పి కూడా మరి మనవి చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో దాదాపుగా మరి ఓటర్ సంఖ్యలో 2 లక్షల ఓట్లు ఉంటే 50,000 సభ్యత్వాలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 20% పైన చేయాలని చెప్పి కూడా మీ గ్రామానికి మరి చెప్పడం జరుగుతుంది. మరి ఏ గ్రామం మరి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా చాలా అద్భుతంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి కార్యకర్తలు అభిమానులు యువకులు అందరూ కలిసి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనం ఏ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అత్యధిక సంఖ్యలో మరి ఇక్కడి నుంచి రావడం కూడా జరుగుతుంది. చాలా మంచి స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అచ్చాలని త్వరితగతిన పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి సభ్యత్వ కార్యక్రమాలు చేయాలని చెప్పి మరొకసారి మరి బోరే గారిని మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కాకుండా గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా అని చెప్పి మనకు మొదట్లో చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఒక కోపన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కోపన్ సిస్టమ్ ప్రవేశపెట్టి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 6 కూడా మరి కోపన్స్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. అయితే మామూలుగా అయితే అన్ని కాన్స్టిట్యున్సీలో అంటే ఒక కోపన్కి వచ్చి 100 మంది సభ్యత్వం ఉంటుంది. అలా 5 కూడా ఆ గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఎంత సభ్యత్వాలంటే అటెండ్ చేసి తర్వాత రోజు ఇంకో గ్రామం వెళ్ళాలని అలాగే ప్రవేశపెట్టారు. ఫస్ట్లో యాక్చువల్గా నేనేం ప్రపోజల్ పెట్టానంటే మరి మన కాన్స్టిట్యున్సీ నుంచి అంటే ఇప్పటివరకు ఏ కాన్స్టిట్యున్సీ చెప్పలేదు నాకు దాదాపుగా 76 మందికి కూపన్స్ ఇవ్వండి. 76 మంది అయితే ఉన్నాయి మాకు. 76 మందికి కూపన్స్ ఇస్తే ఎక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అక్కడ పెద్దలతో ఓట్ కట్ చేసుకుని ఆ గ్రామం నుంచి అతనే కంటెక్ట్ చేస్తారు సభ్యత్వాలు. 76 పంచాయతీలకి 76 మందిని ఇవ్వండి అని చెప్పినప్పుడు ఎక్కువ చెప్పినప్పుడు వాళ్ళు మన అంటే ఎక్కడైతే 5-10 నుంచి అక్కడ ఇవ్వడం లేదు అది కేవలం మన మీద నమ్మకంతో మన కాన్స్టిట్యున్సీలో అందరూ బాగా పనిచేస్తారని చెప్పి నమ్మకంతో 76 మందికి కూడా ఓపెన్స్ ఇస్తామని చెప్పి కూడా యాక్సెప్ట్ చేశారు. మరి 76 మందికి కూడా ఓపెన్స్ ఇవ్వాలంటే ముందుగా మనం 76 మంది కూడా సభ్యత్వం చేసుకుని లోపల నాయకులతో కూడా ప్రోక్స్ కాకుండా ఏ గ్రామంలో ఎవరిని ఎలా చేయాలో ఎవరు ఎక్కడ ఇంపార్టెంట్ చేసుకోమంది మా జగదీశ్వర సేన్ గారు కూడా అందరికీ చెప్తారు. మీరు ఆ గ్రామం వెళ్ళి మరి నేను ఎంత అయితే నా ముందుగా మరి మేము నాకు ఛాలెంజ్ చేస్తాం అంటే పునరుకు మనం ఛాలెంజ్ చేస్తాం. అయినప్పుడు కూడా సభ్యత్వ నమ్మక కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారు. సో ఇంకా సెక్యూరిటీ పర్యవేక్షణ చేస్తారు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఆ గ్రామాలు వెళ్ళి అక్కడ కూడా మరి మ్యారేజ్లు ఉన్నాయని కానీ లేదంటే మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చాలా చెప్పండి. సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్లో తెలుగు వచ్చిన సంక్షేమం బాధ్యత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మాజీ కూడా మీకు కూడా అభ్యర్థం జరుగుతుంది. అదేవిధంగా మీరు మెంబర్షిప్ చేసినప్పుడు ప్రతి మెంబర్షిప్ వాళ్ళకి కూడా ఏమైనా ఇన్సూరెన్స్ కూడా వస్తుందని చెప్పి కూడా మరి ఏమైనా ప్రమాదం చేసి ఇన్సూరెన్స్ కూడా వస్తుందని చెప్పి కూడా మాకు చెప్పండి. అదేవిధంగా ప్రతి గ్రామంలోనే మనం ఏ విధంగా అయితే కాన్ఫిడెన్స్ మంచి పెట్టామో గతంలోనే అదేవిధంగా ప్రతి గ్రామంలోనే ఆ గ్రామ నాయకులని మీరు కాంటాక్ట్ చేస్తాను. మీరు వచ్చినప్పుడు ఇంటికి చెప్పమని చెప్తాను. గ్రామంలో మన ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ అయితే మన వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు అక్కడ భార్య భర్త మరి ఎవరన్నా పిల్లల నుంచి ఆ ఫోటో వచ్చినట్టు వాళ్ళు కూడా సభ్యత్వం చేసి మరి ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా 100 కలిపి చేయాలా. ఎందుకంటే ఈ 100 రూపాయలు ఓటర్స్ సంఖ్యలో
మన గ్రామంలో దాంట్లో దాదాపుగా 20% తగ్గకుండా ఖచ్చితంగా కూడా సభ్యత్వ నమోద కార్యక్రమాలు చేయాలి. మనం పాంప్లెట్స్ పంచిపెట్టినప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా అయితే పాంప్లెట్స్ పంచిపెడుతున్నామో అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి భార్యకి భర్తకి కూడా సభ్యత్వం మరి ఇచ్చి మనం వాళ్ళ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేయడం కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి ఫస్ట్ లో అయితే గూగుల్ పే ద్వారానే ఫోన్ పే ద్వారానే అలా సభ్యత్వం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో అయితే రిసీప్ట్లు ఇచ్చి మరి కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మరి డైరెక్ట్ కూపన్ అని చెప్పి వస్తుంది. అంటే ఒక కూపన్ వచ్చి దాదాపుగా ఒక సెల్లో కూపన్ ఫీడ్ చేస్తే పాస్వర్డ్ కానీ ఐడి కానీ ఫీడ్ చేస్తే 100 మంది వరకు కూడా సభ్యత్వం వస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మన సభ్యత్వం చేస్తే 1 నిమిషంలోనే సభ్యత్వం అవుతుంది. ఇప్పుడు అది కొత్తగా మరి 3 రోజుల క్రితం ప్రవేశపెట్టారు. కాబట్టి మీ మీ గ్రామానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు బాగా సెల్ ఆపరేట్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 కూపన్స్ వర్క్ చేస్తాం. 3 కూపన్స్ అంటే దాదాపుగా 300 మందికి సభ్యత్వం చేయాలి. ఈ 300 మంది సభ్యత్వం అయిన తర్వాత మరి ఇంకా సభ్యత్వాలు కూడా మళ్ళీ పెంచవలసిన అవసరం ఉంటుంది. ఈ 300 మంది సభ్యత్వాలు చేసినప్పుడు ఏ ఇంటికి వెళ్ళి సభ్యత్వం చేయడంతో పాటు అక్కడ 100 రూపాయలు కలెక్ట్ చేసి ఈ ఏదైతే ఒక సెల్కి వచ్చి 100 సభ్యత్వాలు ఇస్తామో మరి ఆ కూపన్కి ఆ 100 సభ్యత్వాలకు సంబంధించినటువంటి 10,000 పార్టీ అకౌంట్లో కూడా ఎవరో బాధ్యత తీసుకుని గ్రామంలో ఎవరైతే నాయకత్వం వాళ్ళు బాధ్యత తీసుకున్నారు వెంటనే కూడా పార్టీ అకౌంట్లో కూడా కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదో గ్రామంలోనే పార్టీ పంచుకాడు కాబట్టి మరి ఈ మండలంలో అన్ని గ్రామాల కంటే కూడా మరి ఎక్కువ సభ్యత్వాలు ఇక్కడ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం ఇచ్చినా సరే మరి చూచాలి తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అద్భుతంగా జయప్రదం చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన సభ్యత్వానికి ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు 100 రూపాయల సభ్యత్వం పెట్టినందుకు కూడా ప్రమాదశాలకు ఏమైనా వస్తే 2 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ రావడం కూడా జరుగుతుంది. గతంలో కూడా మనం చాలా మంది కూడా ఇన్సూరెన్స్ జరిగింది. అదేవిధంగా ఎక్కడికన్నా మహానాడు కానీ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ కార్డు స్వైప్ చేస్తే అప్పుడు లోపల పంపించేవారు. ఇప్పుడు సెల్లోనే కార్డు వచ్చేస్తుంది కాబట్టి ఆ సెల్లో స్వైప్ చేస్తే అది కూడా మరి ప్రతిదానికి కూడా ఎంట్రీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరందరూ కూడా అంటే ఎవరో ఉన్నది కాకుండా అందరూ కూడా బాధ్యత వహించి ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా అంత వచ్చారా కూర్చోండి కూర్చోండి తమ్ముడు లేడీ పోతు ఢిల్లీ కల ఇప్పుడే 3 రోజులు